దేవాలయాలను సందర్శించేటప్పుడు భారతీయ సంస్కృతి ప్రకారం దుస్తులు ధరించడం మంచిది. అంతేకాదు, భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని అనేక దేవాలయాల్లో డ్రెస్ కోడ్ కూడా అమల్లో ఉంది. అయినా కూడా కొంతమంది మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఓ యువతి మోడ్రన్ దుస్తులు ధరించి ఆలయానికి రావడమే కాదు, పవిత్ర స్థలంలో సిగరెట్ తాగుతూ అనైతికానికి పాల్పడింది. అయితే దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. మంచి చెడు కర్మలకు తగిన కర్మఫలం అనుభవించాల్సిందే అన్న మాటను నిజం చేస్తూ ఆ యువతి సిగరెట్ తాగుతూ మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా జారి పడింది, నడుము విరిగింది. ఈ దృశ్యం ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. పనికి తగిన ఫలితం ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియోను శుభంగి పండిట్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వైరల్ వీడియోలో ఒక యువతి మోడర్న్ దుస్తులు ధరించి ఆలయంలోకి అడుగుపెట్టింది. అక్కడ దీపంతో సిగరెట్ వెలిగించి సిగరెట్ తాగింది. ఒక తల్లి తన కుమార్తెతో ఒక గుడికి వచ్చింది. అమ్మ భక్తితో గుడికి ప్రదక్షిణలు చేస్తుంది. కూతురేమో తల్లి పెట్టిన దీపంలో సిగరెట్ కాల్చుతుంది. ఫోన్లో మాట్లాడుతూ ఉన్న ఆ కూతుర్ను చూసిన తల్లి ఒకటి కొట్టింది. దీంతో తల్లి నుంచి దూరంగా వెళ్ళడానికి బయటకు పరిగెత్తుతుండగా యువతి జారిపడింది. దీంతో యువతి నడుము విరిగింది. అప్పుడు అక్కడున్న పూజారులు భక్తులు ఆ యువతిని పైకి లేపారు.